हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించి టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో అభిమాన హీరోలు నటించిన సినిమాల 4K ప్రింట్లని తిరిగి వారి బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ నటించిన ఇండస్ట్రీ హిట్ పోక్రి 4K ప్రింట్తో రిలీజ్కు రెడీ అయిపోయింది. ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇతర దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్లు రికార్డు స్థాయిలో జరిగిపోయాయి. నెట్టింటి ఈ మూవీకి సంబంధించిన సందడి జోరుగా సాగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక పోస్టర్ సందడి చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ను నింపుతోంది. పూరి జగన్నాథ్, మహేష్ బాబుల తొలి కలయికలో వచ్చిన ఈ మూవీ మహేష్ని సరికొత్తగా ఆవిష్కరించింది. డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ మేకోవర్, క్రాఫ్ట్ పరంగానూ మహేష్ కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. ఇండస్ట్రీ రికార్డ్ని తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టించింది. పోకిరి తరహాలో ఒక్కడు మూవీని కూడా 4Kలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా జల్సా మూవీని 4Kలో విడుదల చేయాలని సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్కు రిక్వెస్టులు చేస్తున్నారు. ఓ దర్శకుడు కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేయడంతో జల్సా కూడా ప్రస్తుతం పోకిరి తరహాలో వార్తల్లో నిలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పవన్ కళ్యాణ్కు ఓ కల్ట్ క్లాసిక్లా నిలిచింది. ఇటీవల జల్సా ప్రింట్ మిస్ అయిందని, అది లభించగానే వర్క్ ప్రారంభించిన అభిమానులు కోరినట్టుగానే 4K ప్రింట్ని రిలీజ్ చేస్తామని గీతా ఆర్ట్స్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే తాజాగా గీతా ఆర్ట్స్ వర్గాలు పవన్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలిసింది. ఈ మూవీ ప్రింట్ని 4Kలోకి కన్వర్ట్ చేస్తున్నామని, ఈ ఏడాది పవన్ బర్త్డేకు ఖచ్చితంగా విడుదల చేస్తామని వెల్లడించాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే వరుసలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వర్షమని కూడా ఫ్యాన్స్ 4K ప్రింట్లోకి మార్చి ప్రభాస్ బర్త్డేకు రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. శోభన్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ప్రభాస్ కెరియర్ని మలుపు తిప్పిన విషయం తెలిసిందే. వర్షం తరహాలోనే రామ్ చరణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ మగధీరను కూడా 4Kలో విడుదల చేయమని కోరుతున్నారు. దీనిపై గీతా ఆర్ట్స్ వర్గాలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.